डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला मंडपेटला वाईएसआरसीपी कार्यालयंलो एमएलसी तोट त्रिमूर्तुलु एर्पाटु चेसिन मीडिया समावेशंलो सोमवारं आयन मात्लाडुतू वेगुल लीलाकृष्ण तनपै तरचु लेनिपोनी आरोपणलु चेस्तुन्नारन्नारु तानु 30 एकराल प्रभुत्व भूमिनी काजेशारनि कलेक्टर्कु फिर्यादु चेशारन्नारु प्रभुत्वानिकि संबंधिंचिन भूमिनि तानु स्वाधीनं चेसुकुन्नारनि निरूपिस्ते शाश्वतंगा राजकीयाल नुंडि तप्पुकुंटानानि लीलाकृष्णकु सवाल विसिरारु వేగుల లీలాకృష్ణ తన ఆస్తుల కోసం సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరుతున్నారని ఏమైనా వివరాలు కావాలంటే తానే స్వయంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు అవినీతి అక్రమాల కోసం లీలాకృష్ణ మాట్లాడుతుంటే నవ్వు పుడుతుందని ఆక్షేపించారు తిట్లు అయితే బాగుంది కానీ ఈ దీంట్లో చెప్తా రిప్రజెంటేషన్ లో మీరు ఇంకోటి ఏమన్నారంటే రేపు అందరినీ కలెక్టరేట్ కి రమ్మన్నారు ఆ భూమి అంతానే పేదలకు పంచేస్తాన్నారు ఆ పంచే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆ భూములన్నీ పంచేస్తానని చెప్పారు చాలా సంతోషం ఆ భూములు పంచం చేసేటువంటి కార్యక్రమం चपड़ता चाल सतोषम इवी अधिष्ठान इकड़ी कंप्लें व्यक्ति की अटे जनसेन पार्टी अधिष्ठा विज्ञप्ति चेदे किंद जिले कंप्लें वो इंटर विषया टेकअपे पार्टी की चला मंचदे కానీ ఆ చెప్పేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి అసలు ఈ విషయం ఏంటని చెప్పేసి కొద్దిగా మీరు ఎంక్వైరీ చేసుకుని దాంట్లో వాస్తవాలు ఉన్నాయంటే అటువంటి విషయాల మీద ఉద్యమం చేస్తే చాలా మంచి జరుగుతుంది మంచి పేరు బయట ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి నా మీద కంప్లైంట్ ఇచ్చారు అనేటువంటి రిప్రజెంటేటివ్ ఇచ్చారు అనేటువంటిది చూశాను నేను వాట్సాప్లోని తర్వాత రిప్రజెంటేటివ్ కూడా ఎవరో పంపించారు అక్కడ నుంచి దాంట్లో కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో 35 ఎకరాల భూమి నేను అన్యాక్రాంతం చేసి ప్రభుత్వ భూమిని ల్యాండ్ సీలింగ్లో భూమి నేను తీసుకున్నాననేటువంటిది చెప్పి దాంట్లో ఆ కంప్లైంట్లో ఉంది సరే ఆ ప్రభుత్వ భూమిని నేను తీసుకున్నానని తీసుకున్నానని చెప్పేటువంటి వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది చూసాం మనం అయితే 2005లో ఆ భూమి పల్లిపాలెం గ్రామంలో ఉన్నటువంటి మూని నారాయణరావు అప్పసాని మహాలక్ష్మి అదేవిధంగా మాసిని వ్యాస వెంకట సునీత వీళ్ళు గతంలో కొనుక్కున్నటువంటి భూములుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూసి ఈ 34 ఎకరాల భూమిని నేను కొనటం జరిగింది అప్పటికే వాళ్ళ పేరు మీద ఉన్నాయి రెవెన్యూ రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత కొనటం జరిగింది ఇది కొను కూడా 2005 అంటే ఈ వేళకి సుమారు మోసం చేయటం అనేది ఎంతకాలం మోసం చేస్తాం ఎన్నిసార్లు మోసం చేస్తాం ఈ భూమే కాదు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడన్నా ప్రభుత్వాన్ని మోసం చేసి ఫలానా భూమి తీసుకున్నాను అనేటువంటిది మీరు ఏదన్నా చెప్పగలిగితే నేను స్వచ్ఛందంగానే అది మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి నాకు సిద్ధంగా ఉన్నాను ఎక్కడైనా సరే అక్కడెక్కడని కాదు ప్రభుత్వానికి సంబంధించి నేను గతంలో చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను
నేను 30 సంవత్సరాలు 25 28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ప్రభుత్వాన్ని మోసం చేసి ఇదిగో ఈ లబ్ధి పొందాడు అనేటువంటిది ఏదన్నా ఒకటి ఎలక్ట్రాన్ అంటే చెప్పండి. చెప్పడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. అది ఆధారాలతో చూపించేటువంటి విధంగా ఏదన్నా ఒక విషయం చెప్పండి. చెప్పడానికి నువ్వు ఏది పడితే అది మాట్లాడతారు. మీ మీరు మీరు చెప్పిన దానికి ఇదిగో రేపు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి పట్టాలు ఇప్పించేస్తానని చెప్తున్నారు చూడండి. ఇప్పించేయండి, ఏమి ఇబ్బంది అండి. మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది ఏమన్నా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి పట్టాలు ఇప్పించేస్తానని చెప్తున్నారంటే ప్రజలను ఏ రకంగా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి చేత పట్టాలు ఇప్పించండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. మరి అసలు ఈ విషయాలన్నీ ఆయన దగ్గర దాకా వెళ్తున్నాయా లేదా, ఎవరి క్రెడిబిలిటీ ఏంటి అనేటువంటిది కూడా చూసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. ఎవరేంటి అనేటువంటిది కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. నా గురించి కాదు, మీకు వచ్చే సమాచారం గురించి చెప్తున్నాను నేను. ఇది జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఒక ఒక విషయం మీద రాజకీయంగా మనం పోరాటం చేయటం అనేటువంటిది రాజకీయ పార్టీ గారి బాధ్యత. అది ఏమి తప్పని ఎవరు అనరు. కానీ దానివల్ల మన పార్టీకి మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా అనేటువంటిది కూడా ఆ విషయం ఏదైనా వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ముందు దాని మీద ఎంక్వైరీ చేసి అది అవునా కాదా అనేటువంటి చూసి దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయి, దాని మీద ఉద్యమాలు చేస్తాయి. ఇది రాజకీయాల్లో ప్రతి పార్టీ చేసేటువంటి పనిది. మీరు చేసేటువంటి దాంట్లో ఇటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు రేపు వస్తున్నారు ఎల్లుండి వస్తున్నారు పట్టాలంటారంటే ఇవ్వండి సంతోషం. నువ్వు ఏమాత్రం దీన్ని ఒక సెంటు భూమి నేను ఆక్రమించినట్టు ఎక్కడైనా సరే మీరు రుజువు చేయండి. అంతేగాని నేను దీని మీద చాలా మాట్లాడగలను, మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం వివరం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నా పేరుతోటి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి చెప్పాలనేటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను.